యోగా అంటే అది ఒక పీస్ఫుల్ మైండ్ కోసం చేస్తారు కదా. అవును, ఇంత కష్టమైన చేస్తే అది పీస్ఫుల్ ఉండదు కదా. ముందు మనకి పీస్ లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం, దాని పీస్ కోసం వెతుక్కుంటాం. వెతుక్కొని ఒక యోగా సెంటర్కి అక్కడికి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు మెడిటేషన్ అని, ప్రాణాయామం అని చిన్న చిన్న ఆసనాలు అన్నీ చెప్తారు. మెడిటేషన్ చేయాలి అంటే మనం కూర్చోవాలి కదా ఫస్ట్. కూర్చోనప్పుడు మన శరీరం సహకరించట్లేదు. అప్పుడు ఏం చేస్తాం, శరీరాన్ని దృఢం చేసుకోవాలి ఫస్ట్. శారీరకంగా దృఢంగా ఉండాలి కదా, కొంచెం అయినా ఉంటే ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. కూర్చొని ప్రాణాయామం చేయాలన్నా మెడిటేషన్ చేయాలన్నా చేయగలుగుతాం. ఇలా ముందు శరీరం దృఢం కావాలంటే చిన్న చిన్న ఆసనాలతో శరీరాన్ని దృఢపరచుకోవాలి ఫస్ట్. దృఢపరచుకున్న తర్వాత మన శరీరం సహకరించిన తర్వాత కూర్చోగలుగుతాం. ఇది యోగా ఎలా ఉందంటే సినిమాలో స్టంట్ వేస్తారు కదా, పైనుంచి దూకడము, ఆ స్ట్రెచబుల్ బాడీ ఎలా అనిపిస్తుంది యోగా చేస్తుంటే? అవును, అంటే యోగాలో కూడా మనకి ఉన్నటువంటి ఆసనాలన్నీ కూడా మిగతా మార్షల్ ఆర్ట్స్ కానీ, జిమ్నాస్టిక్స్ కానీ, లేకపోతే కరాటే కానీ, కుంగ్ఫూ కానీ వీటికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడు అంటే మనం దాంట్లో పూర్తిగా 100% పరిపక్వత సాధించినప్పుడు దానికి దగ్గరగా రిలేటెడ్గా అనిపిస్తుంది మనకి చేసే వాళ్ళని చూస్తే. కానీ ఇవన్నీ ఆసనాలన్నీ కూడా రెగ్యులర్గా చేయడం వల్ల వచ్చినవి అనమాట. దానివల్ల మనకి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదండి, మనం చేసాం అనుకోండి అవే ఆసనాలు, అప్పుడు మన బాడీ హర్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే మనం ఆ స్థితికి చేరుతాం. అంటే ఒక బాడీకి స్టామినా కావాలంటే ఎంత డిఫికల్ట్ ఆసనాలు చేయాలా? సింపుల్ ఆసనాలు అవ్వదా? అవుతుంది, సింపుల్ ఆసనాలతో కూడా చేయాలి. సింపుల్ అంటే ఏం బాడీకి నొప్పి కలగకుండా అలా సింపుల్గా? బాడీకి నో పెయిన్ నో గెయిన్ అంటారు కదా, అలాగే ఆ బాడీకి నొప్పి లేకుండా మనం కూర్చునేటట్టు అయితే యోగా చేయకుండా ఇంట్లోనే నెమ్మదిగా పడుకోవడమో లేకపోతే కూర్చోవడమో చేస్తే ఇంకా సుఖంగా ఉంటుంది కదా. కనుక కొద్దిగా అయినా మనం ఒళ్ళును వంచి చిన్న చిన్న ఆసనాలు చేయడం అనేది చాలామంది సరే, మన ఒక సినిమాలో చెప్పినట్టు ఒంటికి యోగా మంచిదేగా అన్నట్టుగా ఈ ఆసనాలు చేయడం వల్ల కూడా మనకి శరీరం దృఢంగా అవుతుంది అనమాట. మెయిన్ అంటే కొన్ని విటమిన్ డెఫిషియన్సీ వాళ్ళ పీపుల్కి వాళ్ళ బోన్స్ చాలా వీక్గా ఉంటాయి కదా, ఇలాంటి చేస్తే ఎక్సర్సైజ్ అంటే మనకి యోగాలో ఆసనాలతో పాటు వాళ్ళు ఏం తినాలి, అంటే మనం ఏం తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, అంటే ఫుడ్ స్టైల్ కూడా ఫుడ్ స్టైల్ కూడా ఉంటుంది అనమాట. ఆ ఫుడ్ తినడం వల్ల మనకి స్ట్రాంగ్ అవుతాం. అంటే పర్టికులర్ డైట్ మెయింటైన్ చేయాలి పర్టికులర్ యోగా చేసినప్పుడు? పర్టికులర్ యోగా చేసినప్పుడు అని కాదు, ఇప్పుడు మనకి ఏంటంటే ఒక జ్వరం వచ్చింది అనుకోండి, మనం టాబ్లెట్ వేసుకుంటాం, లేకపోతే ఒక తలనొప్పి వస్తే తలనొప్పి మందు వేసుకుంటాం. అలాగే మనం బాగా ఊబకాయం వచ్చినా, లేకపోతే దాని ఏదైనా ఒక శారీరకంగా సమస్య వచ్చినా దానికి సంబంధించినటువంటి ఆసనాలు చేసేటప్పుడు అది తగ్గడానికి సంబంధించినటువంటి ఫుడ్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే డైట్ అనేదే మెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి సహకరించేది కదా. కనుక మనం ఏంటంటే ఆ ఫుడ్ డైట్ అనేది కూడా అప్పుడు ఆ ప్రాబ్లం ఉండేటటువంటి ఆ ప్రాబ్లం క్యూర్ చేసే ఫుడ్ అనేది మనం రెగ్యులర్గా తీసుకుంటే ఆ విటమిన్ డెఫిషియన్సీ కానీ, క్యాలరీస్ కానీ అన్నీ సరిపోతాయి, ప్రోటీన్ కానీ. ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళకి తర్వాత నుంచి ఇమ్యూనిటీ కోసం చూస్తున్నారు, సో ఇమ్యూనిటీ కోసం ఏ లైక్ ఏ యోగా చేస్తే బాగుంటుంది, ఏ ఆసనాస్? ముందుగా మెడిటేషన్, రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేది మనకి డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏంటంటే అది ఇప్పుడు ఈ యోగా ఆసనం ఇలా వేసాం అనుకోండి, ఏదో ఒక ఆసనం చెప్పారు, వేసిన వెంటనే మనకి ఇమ్యూనిటీ డెవలప్ అయిపోదు. ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే స్ట్రెంగ్త్, స్టామినా, బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతూ మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాయామంలో అనులోమ విలోమ కానీ, కపాలభాతి ప్రాణాయామం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఏముంటుందంటే మనకి ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా చేయడం వల్ల. ఇప్పుడు అదే ఇప్పుడు కపాలభాతి నేను చెప్పిన వెంటనే అని ఇలా చెప్పాను నేను, చేస్తే మీరు 2-3 సార్లు చేశారు మీరు కూడా, వెంటనే ఇమ్యూనిటీ వచ్చేది. ఇదేంటంటే రెగ్యులర్గా సాధన చేస్తూ ఉంటే ఆ ఇమ్యూనిటీ అనేది ఈ ఆసనాలు ప్రాణాయామం వల్ల మనకి బాగా డెవలప్ అవుతూ ఉంటుంది.